మసాలా వారి మూడు ముక్కల్లో చెప్పాలంటేలో సల్మాన్ ఖాన్ గారి టైగర్ 3 గురించి చెప్పుకోవాలి. ముందుగా కథలోకి వెళ్ళిపోదాం. విషపూరితపు ఆలోచనల్లో ఉన్నటువంటి మాజీ ఐఎస్ఐ ఏజెంట్ అతీష్ రెహమాన్ పాకిస్తాన్ ప్రధానమంత్రి నజ్రీన్ ఇరానీని హత్య చేసి ఆ నేరాన్ని ఇండియా ఏజెంట్ టైగర్ పై వెయ్యాలని చెప్పి ఓ ప్లాన్, మాస్టర్ ప్లాన్ వేస్తాడు. నజ్రీన్ ఇరానీ చేసినటువంటి కొన్ని ప్రయత్నాలు అతనికి నచ్చవు. దాంతో నచ్చని అతీష్ పాకిస్తాన్ దేశ సైన్యాధికారుల్ని రెచ్చగొట్టి ఇందుకోసం మళ్లీ ఓ మంచి వ్యూహం రచించి టైగర్, అతని భార్య జోయా ఇద్దరి పర్సనల్ లైఫ్ లోకి వెళ్లి వారి బిడ్డని కూడా అడ్డం పెట్టుకుని ఇద్దరిని ఇస్తాన్బుల్లో ఒక ఆపరేషన్ కి వాడుకోవటం, ఆ ఆపరేషన్ తోనే టైగర్ ని జోయాని దేశద్రోహులుగా ప్రపంచం ముందు నిలబెట్టే ప్రయత్నం చేయటం, మరి అతీష్ అనుకున్నది చేయగలిగాడా లేదా, ఆ ప్రయత్నాలు సక్సెస్ అయ్యాయా లేదా, టైగర్ వాటిని ఎలా తిప్పుకొట్టాడో చూడాలి అంటే గనక టైగర్ 3 చూసేయాల్సిందే అనమాట. నెంబర్ 2 మనం మాట్లాడుకోవాల్సింది సల్మాన్ ఖాన్ కత్రినా కైఫ్ కలిసి చేసినటువంటి యాక్షన్ హంగామా. ఈ సినిమాకి మంచి స్ట్రెంగ్త్ అని చెప్పాలి. వాళ్ళిద్దరి జోడి మళ్లీ అలరించింది. కణం కణం పాటలు, ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా ఉంటుంది. కత్రినా కైఫ్ టవల్ కట్టుకుని చేసినటువంటి ఫైట్ సీక్వెన్స్ అయితే గనక యాక్షన్ సీక్వెన్స్ అందరికి చాలా బాగా నచ్చేసింది. ఇమ్రాన్ హష్మీ విలన్ గా మంచి నటన ప్రదర్శించారని చెప్పి మంచి టాక్ తెచ్చుకుంటున్నారు. కానీ ఆ పాత్ర రచనలో ఇంకొంచెం స్ట్రెంగ్త్ ఉంటే బాగుండు, బలం ఉంటే బాగుండు అనేది కూడా ఒక ఆలోచన ఉందన్నమాట. సో ఫైనలీ మూడో మాట, సల్మాన్ కత్రినా పర్ఫార్మెన్స్ గురించి, వాళ్ళిద్దరి జోడీ గురించి, విజువల్స్ గురించి, క్లైమాక్స్ సీన్స్ గురించి ఖచ్చితంగా చూసేసుకోవచ్చు. బికాజ్ టైగర్ 3 అనేది సల్మాన్ ఖాన్ స్పెషల్ షో అని చెప్పాలి.